పాదయాత్ర చేసినప్పుడు రోడ్డంతా ఆక్యుపైపోయింది ఇంకా వెళ్ళాలి ఇళ్ళల మీద కూడా వెళ్ళిపోతూ ఉంటారు సాధ్యమవుతాయి ఆంక్షలతో వెళ్ళడం ప్రతి ఒక్కరికి అట్లా చేస్తారు జరిగిపోయే జరిగిపోతూనే ఉంటుంది ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు ఒకడికి యువతలకు వేసావు అని చెప్పి అరెస్ట్ చేసేది కొలతలేని టేప్ పెట్టుకోవాలి నీ ఏంటంటే అతి ప్రచారం చేయకూడదు లోకేష్ ప్రచారం లోకేష్ కి ప్రచారం కావాలనుకుంటే లోకేష్ మీద కాన్సంట్రేట్ చేసుకోవాలి ఈ పనికి మాల ప్రచారం వదిలేసుకోవాలి అంటే మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తుంది ప్రభుత్వం లోకేష్ బయటకెళ్తుంటే భయపడిపోతుంది ప్రభుత్వం దానికి జగన్ కి ప్రయోజనం చేకూరుద్ది గాని ఇలకేం ప్రయోజనం చేకూరుద్ది లోకేష్ గురించి చేయాలనుకున్నప్పుడు లోకేష్ భయపడిపోతాడని జగన్ భయపడిపోతాడని సామాన్యుడు ఎవడు ఫీల్ అవడు కదా ఇళ్ళన్నంత మాత్రాన లేకపోతే అంత వనికి భయపడాడు చంద్రబాబుకి భయపడినాడు లోకేష్ భయపడతాడా పవన్ కళ్యాణ్ పట్టించుకున్నాడు లోకేష్ భయపడిపోతాడా అయ్యి ఊరికినే అంటే ఆ సినిమాల్లో బాలయ్య డైలాగ్ చూసేసి ఆయనే దేవుడు అని ఫీల్ అయినట్టు ఉంటుంది అయ్యి అది ఒక పిచ్చతనం ఉండకూడదు అంటే ఎందుకు చేస్తుంది టీడీపీ ఇవన్నీ అంటే వాళ్ళది అదొక ఫీలింగ్ అదొక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే మేము ఏ రూట్ అనుకుంటే జనాలందరూ పిచ్చోళ్ళలాగా అట్లా వెనకాల వస్తారు అనుకుంటారు అది అందరూ ఉండదు ఇది చంద్రబాబుకి తెలుసు ఆయన జాగ్రత్తగానే ఉంటాడు మధ్యలో ఈ అతిగాళ్ళు ఉంటారు అత్యుత్సాహం బ్యాచ్ వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీ ఏదో వీళ్ళు తయారు చేస్తారు అసలు ఈ రాష్ట్రాన్ని ఎవడన్నా బతుకుతున్నాడంటే మా వాళ్ళే లేకపోతే మీరు గనక ఇంట్లో సంసారం చేస్తున్నాడు మా వాళ్ళే అని చెప్తుంటారు వీళ్ళు అలాంటి బ్యాచ్ వాళ్ళ అత్యుత్సాహం ఇది జగన్ని లోకేష్ చేతి మధ్యలో ముదుటేది ఎందుకు లోకేష్ పాదయాత్ర చెప్పుడు జగన్ యాత్ర అప్పుడు ఇంతే ఇచ్చారు ఆంక్షలో డైరెక్ట్ గా నువ్వు నిష్టం వచ్చినట్టు తిరిగి ఆడికైనా తిరిగిపో నువ్వు అని ఎవరికన్నా ఇస్తాడు అసలు భారతదేశంలో ఇక్కడే కాదు భారతదేశంలో ఎక్కడైనా ఎవరికైనా ఇస్తాడా ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్రకు పెట్టినా అప్లికేషన్ పెట్టినప్పుడు అదే ఇస్తారు ఓ పక్కకి తిరగండి మొత్తం ఊరంతా రోడ్డు అంతా ఆక్యుపై చేసుకోండి మేము ఎవరినే ఇక తిరగనీయము మీకోసం రాష్ట్రం రాసి ఇచ్చేస్తాం రాజ్యం రాసి ఇచ్చేస్తామంటారా హైవేలు రాసి ఇచ్చేస్తారా అప్పుడు వెహికల్స్ అన్ని ఆడబెట్టుకోవాలి నెత్తి నెత్తుకుని తీసుకెళ్ళాలా